నేను చూసి నీ యొక్క ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు నేను చూసి ఆనందించే భాగ్యం మాకందరికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క దినమున సాయంకాలం వరకు మమ్మను సజీవ లెక్కలో ఉంచి తండ్రి యొక్క సంగీత కార్యక్రమం శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు లభించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. సర్వాధికారి నిన్ను క్రమంగా తండ్రి మేము ఆరాధించాలన్న ఆశతో ఆసక్తితో అనేక మంది విద్యార్థులు వస్తూ ఉంటున్నారు తండ్రి. వారందరూ తండ్రి యొక్క సంగీత తండ్రి శాస్త్రాన్ని తండ్రి క్రమంగా అభ్యసించి తండ్రి నీ కొరకు మంచి గాయకులుగా తండ్రి సిద్ధపడగలుగునట్లు నీ కృప చూపించండి తండ్రి. సర్వాధికారి అనేకమైన గీతములు నీ కొరకు వ్రాసి తండ్రి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మను సిద్ధపరచండి సర్వాధికారి. ఓ సర్వశక్తి మంత్ర ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మను వారిలో ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. శాల్యం గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. వారి సేవా పరిచర్యలో ఎంతగానో నిమగ్నమై ఉండి తండ్రి ఎంతో బిజీ పర్సన్ అయ్యి ఉండి కాదు సర్వశక్తి మంత్ర తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తండ్రి తాను ఎంతగానో ఆదరణగా మాకు లభిస్తూ తండ్రి సమాధానకరంగా తండ్రి యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అలాగే సర్వ హ్యాంగ్ అయినట్టుందండి. మాస్టర్ హ్యాంగ్ అయింది. అమృత వెల్కమ్ అమ్మాజీ గారు. కొంత ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉందలండి. అమృత గీతంతో స్టార్ట్ చే, ఒక గీతంతో ఇవాళ గీతాలు. సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ సా పాప పమగరి నమగరి సాపమగరి నమగరి సరి రి గ పమగరి సరి రి గ పమగరి ప్రభువే నా శరణము ఆనా మనే మధురము ప్రభువే నా శరణము ఆనా మనే మధురము ఎంత ఎంత గణ ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ
చింత చేరిన తలోన చింతలేని శాంతికరమ అనుబనువున ఆనందమే అనుబనువున ఆనందమే సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని స సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని స సాస గా గ గ మ ప ప మ గ pa pa ma ga ri ga ma ri sa 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 ga 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 ma pa pa ma ga pa 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 ma ga ri ga ma ri sa 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 ri ri ga ma pa ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa Wonderful. Wonderful. Under claps. Very good. Very feel. Chala bappa. Chala kashtamaina geetham. 12 akshrale kani virupula teda. Avi ardham chesukoni paadali. Even mrudamu play chese vallu kuda mundu taka takita taka dina. పరిణక్షరాలు సరి సనీప మగరి శని సరి పరిణక్షరాలు మళ్ళీ సరి సనీప నిసరి నీని నిస మళ్ళీ పరిణక్షరాలు అక్కడికి ఒక టైప్ ఆఫ్ విరుపు. నెక్స్ట్ వెళ్ళేసరికి సాస గాగ గమప పమగ పాప పమగ రిగమ గరిసె తక్కిట 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 పరిణక్షరాలు అది చూసారా అదొక విరుపు. అంటే పన్నెండు అక్షరాలని రకరకాలుగా చివరిసరిగా వచ్చేది ససారి గమ పమ గరిసా తక్క తక్క దిన్న తక్క తక్క దిన్న పరిణక్షరాలు ఇలాగా ఈ విరుపులు మీరు చేయడం జరిగింది. కంపోజ్ చేశారు అది అర్థం చేసుకుని పాడాలి. ఇవాళ కూడా ఒక కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఇవాళ గీతం. బిల్లియ గారు అర్థమైంది అది మీరు మధ్యన రాస్తున్నాను అంటున్నారు కదా అలాంటి ప్రయోగాలు చేయాలి. చేయాలంటే మళ్ళీ రాగం కావాలి, రాగం మీద చేయాలి. ఒక రాగం తీసుకుని ఆ రాగం మీద చేసి ఆ రాగం మీద అది చెయ్య అలాగా కంపోజ్ చేయాలి. అంటే ఇవన్నీ మామూలు పాటలకి పనిచేయవు. మామూలుగా పాడుకోవాలంటే పాడుకోవడానికి పనిచేసేవి కాదు. ఇవి శాస్త్రంలో ఉండే గీతాలు కాబట్టి వాయిస్ కల్చర్కి ఉపయోగపడతా ఉంటాయి బాగా. మామూలు మన కీర్తనలా పాడుకోవడానికి కాంగ్రిగేషనల్ దీనికి పనిచేయు ఇవి గీతాలు. ఎందుకంటే పక్కాగా శాస్త్రీయంగా పాడాలన్నమాట ఆ నడక అదంతా. ఏమండి పుణ్యలేస్ గారు నమస్తే. అమ్మా రేచల్ గారు అర్థమైంది అది రాసుకున్నారా మీరు ట్రై చేస్తారా? ఇవన్నీ గీతాలన్నీ వాయిస్ కల్చర్ కండి. ఇంతవరకు ఐదో ఎన్నో నేర్పాను కదా ఇవన్నీ వాయిస్ కల్చర్. వాయిస్ బాగా డెవలప్ అవడానికి తర్వాత స్వరస్థానాలు పట్టుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తాం. అయితే ఈ తాళాల మీద ప్రయోగం నేను చేశాను కొన్ని అలాగా. అదే ఇంప్రూవైజేషన్ అంతే. కంపోజిషన్కి వచ్చేసరికి కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసి రకరకాలుగా పిల్లలు ఎలా నేర్పాలి ఏంటి అన్న దాని మీద కొంత పరిశోధన చేసి చేసిన గీతాలు ఇవన్నీ. అంటే ముందు మూడు గగ పాప ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నవి. మగరి మగరి స అది కూడా ఉంది. సని సాధని సని అది కూడా ఉంది. కానీ మిగతావన్నీ మారీ స ఇవన్నీ నేను చేసిన ఈ మిగతావన్నీ ఇక్కడ నుండి
వస్తాయి అలాగా పాడండి. ఎవరు ట్రై చేస్తారా రేచల్ గారు? సార్ ఏ పాట పాడమంటారు సార్? మీ ఇష్టం, మీకు బాగా వచ్చేది నేను చెప్పింది పాడే కన్నా. అలాగే సార్, నిన్న నేర్పించిన కీర్తన పాడతాను సార్. నిన్న పాడి నిన్న నేర్పించిన కీర్తన పాడతాను సార్. యేసునామ మధుర్యం కదా, కీర్తన పాడతాను, కీర్తన పాడతాను సార్. పామగరి నిసరి సనిత పా నిసరి గ మగరి గ పమ గ సరి గ పామగరి నిసరి ననిద పా నిసరి గ మగరి గ పమ గ సరి గ పామగరి ని. మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. పామగర ని సరి సనిద పా నిసరి గ మగరి గ పమ గ సరి గ పామగరి ని సరి సనిద పా నిసరి గ మగరి గ పా గ పా ద ని 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 ద ద ని ద ప ప ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ సరి గ ప మ గ ర ని స రి స ని ద ప ని సరి గ మ గ రి గ ప మ గ సరి గ యేసు ని నామ మృతము మా ఎంతో రుచి అయ్యా దేవ మా దోషములను హరించి మోక్షని వాసులుక చేయుటకు భాసుర ప్రకాతమైన యేసుని నా మామృతము మా ఎంతో రుచి అయ్యా దేవా. స్వరం ఎలా ఉందో ఆ స్వరాన్ని బట్టి పాడడం పాడాలి. ఇప్పుడు స్వరం నేర్చుకున్నారు కదా, పగడి నిసరి సరి తప్పని నామృతము అలాగే అక్కడ స్వరం ఏదైతే ఉందో ఆ స్వరాన్ని అనుకరిస్తూ పాడాలండి. పాడి అప్పుడు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వస్తూ అని వచ్చినాడు ఆ పా మళ్ళీ స్వరం పాడని చెప్తాను ఒకసారి. నీ సరి గ మగరి గ ప మగ సరి గ ప మగరి ని సరి సని ద ప నీ సరి గ మగరి గ ప గ గ ప ద ద ని 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 ద ని ద ప ప ప. అక్కడ మూడు సార్లు ప ఉంది కదా, ప ప ప ప అదే స్వరం పలకాలి అక్కడ కదండి. నీట్ గా స్వరం ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్ అండి, క్లాప్స్ ఒక్కోసారి. ఆశీర్వాదం గారు వెల్కమ్. సద్గుణ రావు గారు, స్వరం కరెక్ట్ గా స్వరస్థానాలు రావాలి. మరి అమ్మాజీ గారు, పాల్ గారు పాడండి ఒక గీతం. గీతమో కీర్తన ఏదో ఒకటి. వినరే నరులారా, పురుషోత్తమ చౌదరి రచన. వినరే యో నరులారా, పాడండి పాడండి.
సరి గా 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 గమ గరి సని ని సరి రి రి గరి సని ది సరి రి రి గరి సని సరి గా రి గ ప మ మ గరి గ మ ప మ గరి సని సా పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ పప్ప మగ మరిగ ససని ససరి గగ వినరేయో నారులారా వీనుల కింపు మీరా బనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే అనుదినమును దేవుని తనయుని పదవనజంబులు మనమును విడికొనుచును వినరేయో నరులారా వీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. వెరీ గుడ్ అండ్ క్లాప్స్. చాలా జాగ్రత్త పాడాలి. ఇప్పుడు మరీ జాగ్రత్త పాడాలి, ఎందుకంటే చాలా మంది వింటున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసి మరీ పాడాలి, సాధన చేసి పాడాలి. ఇంకా తర్వాత స్పందన పాడన. ఏం పాడతావు? కీర్తన గీతమా? అంకుల్ అదే గీతం పాడతాను, ప్రభువే నా శరణము. బాగా వచ్చిందా మరి? సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ ని సా సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నీ ని ని సా 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 గా 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 మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా 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 గా 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 మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా 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 రి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము మే మధురము ప్రభువే నా శరణము మే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అను అనువున ఆనందమే అను అనువున ఆనందమే ప్రభువే నా శరణము. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండో చరణం బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకేనా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతి
మా అను అనున ఆనందమే అను అనున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము. వండర్ఫుల్ రా, వండర్ఫుల్, చాలా బాగా బాగా ప్రాక్టీస్ చేశాను. థ్యాంక్ యూ. ఇంకా బాగా వస్తుంది, ఫీల్ చాలా బాగుంది. కొన్నేలేష్ గారు పాడండి ఒక గీతం. ఏం పాడతారు? విక్కీ వెల్కమ్. పాదనిస ససని సరి పాసరి గమగరి సని సరి సాదనిస ససని సరి పాసరి గమగరి సని సరి సా మా గరి గరి సారి పప మగరి గగరి సరి గరి సని ధని సరి సని దాదని ససని సరి పాసరి గమగరి సని సరి సర్వాదేశములార శ్రీయేసే దేవుండు పూర్వీనోత్సాహముతో గురు స్తోత్రము జయను రండి సర్వాదేశములారా శ్రీయేసే దేవుండు. వండర్ఫుల్ సార్, క్లాప్స్. కొంచెం ఫాస్ట్ గా పాడొచ్చింది. సర్వదేశములారా అనౌన్స్మెంట్ కదా శ్రీయేసే దేవుడని. సర్వదేశములారా శ్రీయేసే దేవు ఆ టెంపోలో పాడాలి. లాగకూడదు భావాన్ని బట్టి. పాదనిస ససని సరి పాసరి గమగరి సని సరి సా ఇది టెంపో. మామగరి గగరి సారి సారి ప సర సారి పప మగరి గగరి ససరి గరి సని ధని సరి సని ద పదని స ససని సరి సర్వదేశములారా శ్రీయేసే దేవు. ప్రౌడ్ గా చెప్తున్నాం మనం సర్వదేశములారా శ్రీయేసే దేవుడు కనుక భావాన్ని బట్టి లాగకుండా మనం పాడాలి, ట్రై చేయాలండి. అందరు తెరవేనుకున్నారంట మా వసంతమ్మ గారు, సురేఖ గారు, కేరళ, ఓకే ఇట్స్ ఓకే. సరోజిని ఏదో ఏం పాడతారు? ఇంకోటి పాడండి, పాడింది వద్దు. సర్వశక్తిని స్తోత్రగారి సారి గ ప మ గరి గరి మామగరి గగరి సాగరి నిధని సారి సామగరి గగరి సాగరి నిధని సారి సాప గగమగరి సారి గ ప మగరి గరి సారి గ ప మగరి గరి మామగరి గగరి సాగరి రిధని సారి సామగరి గగరి సాగరి రిధని సారి
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాశభారం నిత్యమొదర జిల్లను సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాశభారం నిత్యమెదర జిల్లను. ఇప్పుడు మీకు వచ్చిన చూను ప్రకారం అక్కడ స్వరం పాడేస్తున్నారు మీరు. ఇప్పుడు సగరి సరి గ మగరి గది మగరి గగ అది మగరి గగరి సాగరి రిదని సరి స. మీరు పాడింది పాడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. సారిగప అనే పా దగ్గర మా పాడుతున్నా సారిగప మగరి గరి అది నోట్స్. మీకు ఆ ట్యూన్ వచ్చు కాబట్టి అక్కడ స్వరం పాడేయకూడదు. ఇక్కడ స్వరం పాటలన్నీ రావండి అది మెయిన్ రా అక్కడ నాకు రానక్కర్లేదు. అదే చెప్పాను కదా సాంగ్ రానక్కర్లేదు ఎవరికి. స్వరం నేర్పినప్పుడు స్వరం ట్యూన్ అదే చెప్పాను కదా పాట ఎవరికి రాదు. నేను రికార్డ్ చేసినప్పుడు కూడా పాట ఎవరికి తెలీదు. వచ్చి నేర్చుకుని స్వరం ప్రకారం పాడాలి. స్వరం ప్రకారం నేర్చుకుని పాడేస్తారు. అది ఇక్కడ ఎలా ఉంది స్వరం సగరి సరి గ మగరి గది అది అది స్వరం సరి గ బదులు మా బదులు పాపాడి అది కరెక్ట్ చేసుకుంటాను. చాలా జాగ్రత్తగా ఉండాలి స్వరం విషయంలో. మీరు పా బదులు మా పాడుతున్నారు మా బదులు పాపాడుతున్నారా అన్నది రాకూడదు ఇంకా. అయ్యా ప్రకాష్ గారు నమస్తే. నేవి ప్రకాష్ గారు పొన్నేశ్ గారు పాడారు పాల్ గారు పాడారు అమ్మా పాడండి సంపూర్ణమ్మ గారు ఒకటి పాడండి ఒక కీర్తన. నాకు ఆశయం పాడుతానండి. పాడమ్మా ఏదో మన కీర్తనలే పాడ్రీగ సరిగ దాని సరి నిస సరిగ పాప గమ గరీరి సరిగ దాని సరి నిస గ ప ప గ ప ప ప ద ప మామ రి మామ రి మామ మ ప గ రి స గ ప ప గ ప ప ప ద ప మామ రి మామ రి మామ మ ప గ రి స మ ప మ గ రి స మ ప మ గ రి స మ ప మ గ రి స హరి గ రైట్ కరెక్ట్ ఆ పా. దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును అభయమ భయమ భయమేపు నానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వండర్ఫుల్ అండి క్లాప్స్. థాంక్యూ. స్వరం కొంచెం జాగ్రత్తగా పాడండి. హరిగ పాప పా స్థానం అది గమ్మ గరీరి సరి గదాని సరి నిస గ ప గ ప ప ప ద ప మామ
రి మమ్మ మ ప మ గ రి స స రి గ ప. చూసారా ఏ స్థానానికి ఆ స్థానం క్లీన్ గా బాగా పాడారు, బాగా పాడారు, వెరీ గుడ్. సౌమ్య వెల్కమ్, డాక్టర్ గారు వెల్కమ్, శామ్యులు వెల్కమ్ సార్. సురేఖ గారు, సురేఖ గారు ఎక్కడ కనిపించారే? సౌమ్య గీతం ఒకటి పాడు, గీతం పాడు సౌమ్య, గీతం పాడు. సురేఖ గారు పాడుతున్నట్టున్నారండి. సురేఖ గారు కీర్తన పాడండి. రండి వచ్చాయండి. అది చాలా కీర్తనలు అయిపోయేమో, కొన్ని కొన్ని వదిలేయకుండా మీరు టిక్ చేసుకుని రండి. ఇరవై మూడు ఇరవై నాలుగు అయ్యా పాడండి. పాగమ పా పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి సని సరి తా తా క గ రి క గ మ గ గ రి పా క గ రి స స ని ద ద ప మ గ మ పాగమ పాప పదాదద పా పా సరి గమ గరి స స సని సరి స రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గం మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సాంగి ఏగుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. వెరీ గుడ్. సంతోషగానము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. క్లాప్స్ చేయండి అందరు. వండర్ఫుల్, చక్కగా పాడారు. ఇంటర్నెట్ కొంచెంగా అటు ఇటుగా ఉండబట్టి కొద్దిగా అమ్మా జెస్సిక పాడు కీర్తన. కీర్తన పాడతావా గీతం పాడతావా? గీతాలు ఉన్నాయి. ఎవరండి మాస్టారు? జెస్సిక. జెస్సిక, ఓకే ఓకే. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సని సాధని సరి సని ధని సని ద ప స స స సని ద ప మ గ మ ప ప మ గ రి స ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి ని స ని ద ప మ గ రి స వదిలేకు. ఇంకా బాగా అంటూ ఉంటే ఇంకా బ్యూటీ వస్తుంది దానిలో. ఓకే సౌమ్య. మారే సా పమరే సా
ఉందా ఇది మధ్యమావతి రాగం పేరు చెప్పాలి నాకు ఆనంద్ గారు వెల్కమ్ సాడు అంకుల్ ఏం చెప్తున్నారు మీరు అది కూడా రాసుకుంటే మంచిది అంటే ఇంకో చరణం అటమ్మా ఇంకో చరణం ఓకే ఇంకోటి ఉందా అంకుల్ అది రాసుకోలేదు అనుకుంటా నేను పీడిఎఫ్ పీపీటీలు పంపించాను కదమ్మా ఒకసారి చెక్ చేయండి ఏదైనా పీపీటీలు ఓకే అంకుల్ ఓకే రెండో చరణం కూడా ఆనంద్ గారు కీర్తన ఏం పడతారు గీతం గీతం ఏం పడతారు ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాను సార్ కనెక్ట్ అవుతాను సార్ స్లోగా స్లోగా కనెక్ట్ అవుతారా బిలియ గారు పాడు గీతం పాడు కీర్తన పాడు కీర్తన కీర్తన పపగార్ నడిపించు నాన్న పపగారి గా మా పప పరి రే గ మ ప మ గ గగరి మగరి సని ద ప ద ప మ పరి రి గరి సని స పపగారి గా మా ప పాదని సా పా ధని సాని ధని ద పద పమా పదని ద పద పమ గమ పమ గరి గమ పామ గమ రి సని సా గ
వండర్ఫుల్ అండి, వెరీ గుడ్. మీ వాయిస్ కరెక్ట్ గా ఉంది, మధ్య స్థాయిలో పాడారు. ఆనంద్ గారు రెడీయా? పాడండి వేళ కొత్త గీతం. కొత్త గీతం నేర్పుతారు, ఇప్పుడు ఎలా పాడతారో చూడాలి. సరి స ని ప ని సరి ని 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 సా సరి స ని ప మ గ రి స ని సరి సరి స ని ప ని సరి ని 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 సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువీ నా శరణము ఆ నామమే మధురము ప్రభువీ నా శరణము మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ అణువణువు నానందమే అణువణువు నానందమే ప్రభువే నా శరణము ఆ నామమే మధురము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అణువణువు నానందమే అణువణువు నానందమే ప్రభువే నా శరణము ఆ నామమే మధురము. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్లాప్స్ గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అది అలా ఉండాలి. నీకు రిధం ఏమేస్తావు దీనికి? సరి సని ప మ గ రి స ని సరి సరి సని ప తక్క తక్కి ట తక్క దీన తక్క తక్కి ట తక్క దీన అంటే టూ ఫ్రేజెస్. రెండోది తక్కిట 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 ప్రణక్ష. నాలుగోది తక్క తక్క దీంద. ఓకే, అంటే ప్రయోగాలు చేస్తున్నాం ఇలాంటి ఇవన్నీ. ఇప్పుడు 11 అక్షరాలు చెప్పమంటే చెప్పాలి, 13 చెప్పమంటే చెప్పాలి. అది దానికి తక్క తక్కిట వాడుకుని స్వరాలు పాడడానికి మామూలు పాటలు పనిచేయవు. మామూలు పాటలు పాడుకోవడానికి పనిచేయవు, కానీ స్వరం పలకడానికి
ఆ అక్షరాల లెక్కల్లో స్వరం పాడడానికి అందుకే గీతాలన్నీ ఇలా నేర్చుతున్నాను నేను. అది ఇప్పుడు ఈ ఈ ప్రయోగాలు ఎవరు చేయలేదు, చేయలేదు ఎవరు. మామూలుగా 7 అక్షరాలు 9 అక్షరాలు 8 అలా చేశారు, కానీ విరుపుల్లు చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ ఏంటి లేవు. నేను నేను మొదలుపెట్టి గీతాలు చాలా చేశాను అలా చాలా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను గీతం నేర్పుతాను చూడండి ఎంత బాగుంటుందో. కనుక రిధం మీద పట్టు రావాలి అంటే ఏదో 2-4, 3-4 ఇవి కాదు, 6-8 ఆటలతో సర్దుకుని వెళ్ళిపోకూడదు. క్లాసికల్ వచ్చేసరికి అసలు మీరు సమం పట్టుకోలేని సమం పట్టుకోలేకుండా పాడేస్తాం. సమం దొరకదు, 11 అక్షరాలు సమం దొరకదు, ఎందులో పాడాడు అనుకుంటారు. కనుక అక్షరాల లెక్క దాని కూర్పు కూడా రిధమ్ ప్లేయర్స్ రావాలి. మామూలు మా మన రెగ్యులర్ రిధమ్స్ ఉంటాయి కదా, 2-4, 3-4, 6-8 ఇవన్నీ మామూలే. కనుక కాన్సన్ట్రేట్ చెప్పేటప్పుడు రిధమ్స్ అన్ని రేపు నువ్వు ఎవరికైనా నేర్పినా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ నేర్పాలి వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనకి శివమని డ్రమ్మర్ ఉన్నాడు చూడు, మాతో ప్లే చేసి పెడతాడు. వెస్టర్న్ అంతా వాయించేవాళ్ళు సడన్ గా ఇండియన్ రిధమ్స్ చూసేసి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ లెక్కలు రావు అక్కడ, రెగ్యులర్ రిధమ్స్ అన్ని ప్లే చేయడం తప్ప. నెక్స్ట్ ఎవరు అందరు? అమ్మ వసంతమ్మ గారు, మీరు పాడిన తర్వాత కొత్త గీతం నేర్పుతాను, ఇవేళ ఎలా క్యాచ్ చేస్తారో చూద్దాం. అమ్మా మైక్ 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 అమ్మా మైక్ అది అంతే. అది ఇప్పుడు పాడింది సరిసని పాది పాడమని పాడండి పాడండి ఏదో ఒకటి మన మన కొంచెం రాక కొంచెం నేర్చుకున్నది. సరి సనీప మగారి సని సరి సరి సనీప నీ సరి నిని నిస సరి సనీప మగారి సని సరి సరి సనీప నీ సరి నిని నిస సరి. స్వరం జాత్ మరి మాగారి అంటున్నారు మీరు, ప్రాక్టీస్ చేయండి అమ్మా, ప్రాక్టీస్ చేసి మీకు బాగా బాగా వచ్చింది పాడండి. బాగా వచ్చింది డాక్టర్ గారు పాడతారా? సరిగారి సరి ని సరి రి గరి సాని ని సరి రి గరి సాని సరి గారి గ ప మ మ గరి గ మ ప మ గరి సని స సరి గా 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 మ గరి సని సని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గారి గ ప మ మ గరి గ మ ప మ గరి సని ప ప ప ప మ గ మరి ప ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ ప ప ప మ గ మరి గ స స స ని సరి గ గ సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సని ని సరి రి రి గరి సని సరి గారి గ ప మ మ గరి గ మ ప మ గరి సని ప మ అది మా స్థానం. సరి గ గ గ గ గ మ గరి సని ని ని సరి రి రి గరి సని ని సరి రి రి గరి సని. ఇప్పుడు స్వరం కూడా ఫీల్ లో ఆ ఫీల్ లోనే పాడాలమ్మా. అంటే స్వరం పాడుతున్నావు అని అనుకోకుండా పాట వినరియో, పాట ఏ భావంతో మనం పాడుతున్నామో అదే అదే ఎక్స్ప్రెషన్ తో స్వరం కూడా పాడాలి. అంటే స్వరం పాడుతున్నామని అనిపించుకోకూడదు, స్వరం కరెక్ట్ గా పాడొచ్చు. కనుక సరిగా గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సని
స్మూత్గా ట్రై చేస్తే సరే ఓకేనా. థ్యాంక్ యూ. నేమి ప్రకాష్ గారు ఏమైనా పాడతారా? డాక్టర్ గారు పాడతారా ఏదన్నా? మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేశారు చేశారా? ఏమైనా పాడతారా? మీరు ఒక పాట పాడండి. నేను పాడతాను ఇప్పుడు, అదే నడపాలి ఇప్పుడు వీళ్ళకి. అది కాదు, నిన్న చెప్పిన పాట, నిన్నటి పాట. నిన్నటి పాడదా? సరి సని ప మగరి సని సరి 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 ప సరి నిని సరి సరి ప మగరి సని సరి 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 నిని సా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సరి ని గ మ ప మ గ రి సా సరి ని గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము నామమే మధురము ప్రభువే నా శరణము మధురము ఎంత ఎంత ఘనత మహిమ ఎంత కంత కన్యకరము ఎంత ఎంత ఘనత మహిమ ఎంత కంత ధన్యకరము ప్రభువే నా శరణము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కవిత ఆఖరిగా ఒక కీర్తన పాడు, గీతం పాడు, తర్వాత కొత్త గీతానికి వెళ్దాం. ఈవేళ కొంచెం కాంప్లికేటెడ్ గీతం చెప్తా, ఎవరు ఎంత త్వరగా గ్రాస్ప్ చేస్తారో చూద్దాం. గీతం కీర్తన కాదు, కీర్తన పాడేస్తున్నారు, ఇక కీర్తన లెవెల్ దాటేశారు మీరు. ఇప్పుడు పాడిందా పాడమంటారండి? ఇప్పుడు పాడి నేర్చుకున్నా. పాడు పాడు పాడు. సరి సని పాడు మాగరి సని సరి సరి సని ప మాగరి సని సరి సరి సని పని సరి సరి సని పని సరి నిని సా గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా ప మ గ రి సా ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా ప్రభువే శరణము ఆనామని
మధురీ మధుర ఎంత ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంత కంత ధన్యకరమా అణువణువున అణువణువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి పిచయము చేరి నంతలోనా చింతలేని శాంతి కరమా చింత చేరి నంతలోనా చింతలేని శాంతి కరమా అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే వెరీ గుడ్ క్లాప్స్ అది ఇంకా బాగా పాడాలి మరి ఎక్కడ గ్యాప్ లేదురా గ్యాప్ ఉండకూడదు ఇంకా అంత కంటిన్యూస్ గా పాడాలంటే ప్రభువే నా శరణము ఆనామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా ఎంత ఎంత ఘనత అంతకంత దివ్యకరమ ఎంత ఎంత ఘనత మహిమా ఎంతకంత దివ్యకరమ ప్రభువేనా శరణము అలాగే బ్రతుకే ప్రభునికి ఓకే నాదయమే విజయం చంత చేరి చింతలేని శాంతి కరమ చంత చేరి చింతలేని శాంతి కరమ అణువణువున ఆనందమే అణువణువున బ్రతుకే ప్రభునికి అలా ఫినిష్ చేసుకో చక్క ఓకే అందరు పాడారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుందండి డాక్టర్ గారు ఆశీర్వాదం గారు ట్రై చేస్తారండి నమస్కారం అది అది రాస్తుండగానే ఆ పదాలు అలా వచ్చాయి ఆ రాగం చేస్తున్నప్పుడే దేవునికి మహిమ అంతేగా ఇప్పుడు కొన్ని ప్రయోగాలు ఎవరు చేయలేదు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఇక మీరు వెళ్ళే కొన్ని కాంప్లికేటెడ్కి వెళ్తాం ఇవాళ చూడండి ఎవరు పట్టుకుంటారు అయ్యా టెక్స్ట్కి వెళ్తారా ఓకే సార్ ఇది మామూలు స్వరాలే శంకరాభరణ స్వరాలే కానీ 7-8 7 అక్షరాల మీద ప్రయోగం
ఉండగా నేను పాడుతూ ఉంటాను. సగరి గ వండర్ఫుల్ సార్, ఎల్లు వేస్తారా? సగరి గ మమ గమరి పగమ పని సరి గరి సద సరి గ సగరి మగ నద పని దని ద పని గరి గరి సన్ని తప మగరి స సరి గ సరి గ మ ప మ గ ప మ గ రి సన్ని స సగరి గ మ ప మ గ మ రి స తక్కి త తక్క దిన్ 1 2 3 1 2 సగరి గ మ ప మ గ మ రి స హృదయ మే ప్రభువాలయం పగమ పని సరే తల పులే ప్రభు గణేశ గణేశ దప గణేశ దప సరిగా దయకు ప్రభు క్రీస్తు నామము పనిరి గరిసని దప మగరి సస గణేశని ఆదరి సగరి గమ పమ గమ రే ఫస్ట్ ప్లేస్ సగరి గమ పమ గమ రే స హృదయ హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే సగరి గమ పమ గమ రే స పగమ పని సరి పగ పగమ ప పగమ పని సరి తల పులే ప్రభు గారి సదా ప సరి గారి సదా ప సరి గారి గారి సదా ప సరి కంకితం సగరి మగ పమ ఎదయదకు ప్రభు సగరి మగ పమ ఎదయదకు ప్రభు ఓకే దపని దప దపని దసన్నిద ba
ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్చుకోవాలి అప్పుడు గాని సగరి గమ పమ గమ రే స జగతికే ప్రభు ఇది రెండో చరణం పగమ పని సరి గరి సరి పగ పగమ పని సరి గరి సరి స సగరి మగ ప మద పనిద సరిత పనిరి గరి సరిత పగరి సస పనిరి పనిరి గరి సరిత పగరి సస సగరి గమ పమ గమ రే స ఇది పాడగలిగితే చాలా వరకు మీరు అర్థమైందా అందరికి అమృత అక్కడ అమృత సౌమ్య కొనేలేసి గారు అంటే స్వరం మీద పట్టు దొరికే వరకు పదాలు పాడలేదు ఇది కవిత సగరి గమ పమ్మ గమ రే సగరి గమ పమ్మ గమ రే సగమ పని సరి గరి స తప సరి పగమ పని సరి గరి సద్ద పగరి సగరి మగ
శైలేష్ గారు వెల్కమ్. రాసుకున్నారా అందరూ? ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్చుకుందాం, కంగారు లేదు. రెండు రోజులు పట్టినా ఇది కానీ గాత్రానికి వచ్చింది అంటే చాలా వరకు. ఫస్ట్ ఫ్రేజ్ సగరి గమ పమ గమరి స, అది వచ్చిందిగా. అంటే ఆ ఏడు అక్షరాలు చెప్పిన ఉంటుంది విరుపులు. ఆనంద్ గారు సగరి గమ పమ గమరి స ఫస్ట్ ఫ్రేజ్. రెండోది పగమ పని సరే పగమ పని సరే గారి సంద గారి స దాప గరి స గారి స దాప గరి స సగరి గమ పమ గమరి స సగరి గమ పమ గమరి స హృదయ మే ప్రభు ఆనయం. రెండో ఫ్రేజ్ పగమ పని సరి తల పులే ప్రభు ఓకే కల్కితం గారి సాప గరి గారి సాప గరి సమండి తల పులే ప్రభు క్లీన్ రావాలి తల పులే ప్రభు కీతం సగరి గమ పమ గమరి స రేచల్ గారు అర్థం అవుతుందా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి, త్వరగా వచ్చే ఫ్రేజులు కాదు ఇవి. వింటూ ఉండను, పాడుతూ ఉంటాను, వింటూ ఉండడా. సగరి గమ పమ గమరి స మొదలది. రెండు పగమ పని సరి గారి స దాప గరి స ఓకే పగమ పని సరి గారి స దాప గరి స సగరి మగ ప అలాగే సగరి మగ ప మద పని సగరి సగరి మగ ప మద పని దసని ద సగరి మగ ప మ పని దసని ద పని రి గరి సని ద పమ్మ గరి స పని రి గరి సని ద పమ్మ గరి స సరి గమ పమ గ పమ గరి సని స సరి గమ పమ గ పమ గరి సని స హృదయ మే ప్రభు హృదయ మే ప్రభు ఆలయం తల పులే ప్రభు కీతం తల పులే ప్రభు కీతం ఓకే తల పులే ప్రభు కా
కీర్తన్ ఫీల్గా రావాలి. ఏదకు ప్రభు క్రీస్తు నామము, ఏదకు ప్రభు క్రీస్తు నామము, ఆదరము పనిరి గరి సని దప గరి స సువేదము సరి గ మ ప మ గ ప మ గ రి స ని స. ప్రకాష్ గారికి నిద్ర వచ్చేస్తున్నట్టు. ఓకే, పట్టిందా? సగరి గమ పమ గమ రి స పగమ పని సరి గరి స ద ప గరి స గరి మగ ప మద పని సదా. పనిరి గరి సని ద ప మ గరి స స. అవండి స్వరాల శాలేం గారు చెప్పండి. బాగుందా గీతం? వండర్ఫుల్ అండి. చూద్దాం ఎలా ఎలాగ పట్టుకుంటారా. జెసిక రాసా సౌమ్య వెళ్ళి మరి వెళ్ళిపోదామా కాంప్లికేటెడ్ గా, లేకపోతే ఇంకెలాగా మీకు యెహోవా నామమును ఆలించని చెప్పాలా? గప్ప మగరి సని సగ అంటే ఇది సగం అంత సగం అండి. ఆ పాత వేళ కొనసాగిస్తూ క్యాచ్ చేయగలిగిన వాడు క్యాచ్ చేస్తారు. చేయాలండి ఇక. అంటే ఇప్పుడు 45వ క్లాసే వరుసగా కదా మనం కీర్తనలు పాడిస్తూ శాస్త్రంలోకి వెళ్తున్నాను నేను. గీతం అంతా శాస్త్రమే. ఏమంటారు రేచల్ గారు, క్యాచ్ చేయగలరా అని? చాలా సార్లు పాడతాను నేను, అలాగే పాడుతూ ఉంటాను. మీకు అది వచ్చే వరకు పాడుతూ ఉంటాను. ఇప్పుడు మరి అది పాడేశారు కదా చక్కగా. నేను ముందుది ప్రభువే పాడారుగా, అలాగే ఇది ఫ్రేజ్ ఎక్కువ అది. సగరి గమ పమ గమ రి స అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. పగమ పని సరి గరి స ద ప గరి స రెండో ఫ్రేజ్. సగరి మగ పమ ద పని ద స ని ద పని రి గరి స ని ద ప మ గరి స స ఫ్రేజ్ వైజ్ వెళ్ళాలి జాగ్రత్తగా, అప్పుడు పదంలోకి రాదు. హృదయ మే ప్రభు ఆలయం అన్న పొందే ప్రభు కీర్తన. అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కొన్నేళ్ళ గారు అర్థమైందండి. స్పందన ఎందుకు రాదు? వస్తుంది, స్లోగా చేద్దాం. ఇది ఒక రెండు రోజులు పడుతుంది. అమృత ట్రై చేయి. రాలేదండి, ట్రై చేస్తా.
అలా జాగ్రత్తగా రావాలి. ఇది వచ్చిందంటే సగరి గమ పమ గమ రేస అలా స్లోగా రండి. పగమ పని సరి గరి స గప గరి స గరి స్థానుడు తాక రావాలి. గరి స దప గరి స నెక్స్ట్ దాని ఎక్సర్సైజ్ సగరి మగ పమ ద పని ద సని ద సగరి మగ పమ ద పని ద సని ద ఏ స్వరం తప్పు రాసుకున్నా వెళ్ళలేం మనం. ఇది దీనిలో ఏ స్వరం కూడా తప్పు రాసుకోకూడదు. పనిరి పనిరి గరి సని ద ప మ గరి స స పనిరి గరి సని ద ప మ గరి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స. పాల్ గారు ఒక అదే ఇది త్రిపిటతాళం తక్కిట తక్క దిన అది కొంతవరకు వెళ్తుంది. తక్క తక్కిట తక్క ఒకటి అయ్యా తక్కదిన తక్కిట తక్కిట తక్కదిన తక్కదిన తక్కిట ఇవి విరుపులు దానిలో వచ్చేవి. అలా చేసుకుని పాడాలి దాన్ని. సగరి గ మ ప మ గ మ రి స ఆనంద్ గారు ఓకేనా? స్వరం క్లీన్ గా రాసుకోండి, కరెక్ట్ గా రాసుకుంటేనే కానీ ఇది, ఎందుకంటే ఆరోహణ అవరోహణ కదా. సగరి గ మ ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మ గ ప మ ద ప ని ద ద స ని ద ప ని రి ప ని రి గ పని రి గరి సని ద ప మ గరి స స పని రి గరి సని ద ప మ గరి స స స్వరాలు ఓకేనమ్మా రాసుకున్నావా? డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? డాక్టర్ గారు వెళ్ళిపోయారండి. గరి గ మ ప మ గ మ రి స ఫస్ట్ ప్లేస్ ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స రెండో ఫ్రేజ్ స గరి మ గ ప మ ద ప ని ద స ని ద పనిరి పనిరి గరి సని ద ప మ గరి స సరి గ మ ప మ గ ప మ గరి సని స అది పూర్తిగా. రేచల్ గారు ట్రై చేస్తారా? పాల్ గారు కవిత గారు కవిత గారు చేస్తే సోమయ్య మీరు అందరు అందరు అమృత ట్రై చేస్తే కొందరు అందరు ఒక తర్వాత ఒక ట్రై చేయండి. ఎంత టైము? 10:20 ఇంకా టైం ఉంది కాబట్టి ట్రై చేయండి. ట్రై చేస్తాం. సరిగా సగరి గ మ ప మ గ మ రి స సగరి గ
సగరిగా సగరిగా మప్ప మగ మరిసా పగ మప్ప పగమపని సరే చూపించండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ లోని సరిగా అని చెప్పారండి, మళ్ళీ గరిస అన్నారు శాలిం గారు. సగరి మగ పామ సార్ అది ఫస్ట్ అండి. సగరి మగ పామ ఇక్కడ ఉందండి, ఫస్ట్ ఫస్ట్ మొదటి ఛానల్ లో ఉంది, రెండో ఛానల్ మిస్ అయింది అది. సగరి గమ సగ సగరి మగ పామ గమరి సార్ అది సార్. సగరి మగ అంటే మా ఇటు రావాలి. సగరి మా గమ సగరి మగ పమ సగరి మగ పమ అది రావండి చూడు సార్. సగరి మగ ప గమరి సా అది సగరి గమ పమ గమరి సా ఇక్కడ కూడా మా ఇటు రావాలి. సగరి మగప సగరి మగప మగ అదే అదే సగరి మగప కరెక్ట్ అదే సగరి. నేను సగరి మగానే పాడుతున్నాను, సడన్ గా చూస్తే అక్కడ తేడా. సగరి మగ ప మగ మరి స సగరి మగ ప మద పని ద సని ద పని సార్ ఇక్కడ గరిసా సరిగా అండి. ఇక్కడ చూడండి అది కూడా కన్ఫ్యూషన్, ఇది గరిసా సరిగా అండి. సగరి గరి సద ప సరిగా కరెక్ట్ అండి సరిగా ఓకే అండి. అక్కడ కూడా సేమ్ అవతల సగరి మా గప మద మూడోదండి సగరి ఇది అది నాకేమని చెప్తాను ఒకసారి ఇక్కడ కూడా చేశారండి. రెండో దాంట్లో కూడా చేశారండి చేశారు కదా. గరి సదప గరి సదప గరి సా కరెక్ట్ సార్. అయితే గరిసా అన్నది ఇక్కడ కూడా పని ప
ఇప్పుడు నోట్స్ చూడండి పాడతా సగరిమా అది మార్చుకున్నారా సగరిమా సగరి మగ పమగరే సగరి మగ పమగ ఓకే పమగ మగరే సగరి మగ పమగ మరే స పగ మ పని సరి గరి సద సరి గ పగ మ పని సరి గరి సద గరి సద పగరి స సగరి మగ ప మ ద పని ద స ని ద పని రి గరి స ని ద ప మ గరి స స తో ఆరోహణ అవరోహణ అటు ఇటు ఉంటుంది ఇంకా అంతే ఇది ఇది పర్ఫెక్ట్ గా పాడగలిగితే ఇంకా మిగతా అన్ని చాలా ఈజీగా పాడతారు వెళ్తాం ఇంకా కాంప్లికేటెడ్ గా ఉంటాయి కాంప్లికేటెడ్ వద్దంటే మళ్ళీ కీర్తనలో చెప్తాను ఇక మీకు జెస్సీగా అర్థమైంది అమృత కొంతవరకు అర్థమైందిగా స్వరస్థానాలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ గీతం నేర్చుకోవాలి నేను చేసిందే ఇది ఏం చేసిన గీత బాగుంది సార్ బెల్లియా గారు నడకుంటది సగరి మగ పమ అలాగా గమ రే స పగ మ పని సరి గరి స త ప గరి స తల పులే ప్రభు కల్పితం తల పులే ప్రభు కల్పితం కల్పితం ఏదయేదకు ప్రభు క్రీస్తు నాదము ఏదయేదకు ప్రభు క్రీస్తు నాదము అది పని గది సని గది సనిరి ఆదరి ఆదరి సువేద స్టడీ చేయండి బాగా అయ్యా ఏదో అందరు డల్ అయిపోయారేంటి హుషారు లేదు ఆశీర్వాదం గారు కీర్తన చూసి నేను గీతం చూసి నేర్చుకోవచ్చు బాగుందండి అయ్యా నిన్నటిది చాలా బాగుంది అసలు మధురంగా ఉంది ఇలాగే ఉంటాయండి ఇంకా ముందు ముందు కీర్తన మామూలుగా ఒక కీర్తన సాధారణంగా ఉంటుంది ఉంటుంది గీతంకి వచ్చేసరికి శాస్త్రం ఉంటుంది ప్రభువే నాశనం అనే పాట ఒకటి ఉంటుంది ప్రభు పడతారా పాట ఒకటి ఉంది ప్రభువే నాశనం మాయన అర్థం అవ్వలేదండి ఏంటి అంటారు పాట ఒకటి ఉంది అది ప్రభువే నాశరణ సిలువే సిలువే నాశరణ అది
దాని విరుపు వేరు, స్టార్టింగ్ కొంచెం అలా అనిపించదా? ఇది అది స్టార్టింగ్ అది సిలువే సిలు అది అది కూడా నేర్తాను, అది కూడా నేర్చుకోవాలి, అది కూడా అది మాస్ గారు, మాస్ గారు మరి రేపు మార్నింగ్ 4:00 లేచి నేను శ్రీకాకుళం వెళ్ళాలి. ఇప్పుడు పడుకుని పోతాను, ఎందుకంటే ఇప్పుడు అప్లోడ్ చేయను, యూట్యూబ్ అప్లోడ్ చేయను, ఇక ఇవాళ చేయరా? ఇప్పుడు చేయను, ఎందుకంటే రేపు మార్నింగ్ నేను వెళ్తూ వెళ్తూ శ్రీకాకుళం వెళ్తూ ఆన్ ద వే కార్ లో చేసుకుంటాను అండి. నో ప్రాబ్లం అండి, 8:00 అలాగా అందుబాటులో అవుతుంది. ఓకే ఓకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? రేపు సాయంత్రం 4:00 వచ్చేస్తాం వెనక్కి, అంటే అక్కడ లంచ్ చేసి వచ్చేస్తానండి. శ్రీకాకుళంలో లంచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం వెంటనే. నేను దర్శన్ బాబు వెళ్తున్నా, ప్రభుకిరణ్ మా డ్రైవర్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 5:00 ఇక్కడ వదిలేస్తాం మేము. అక్కడ 7 చేరి అక్కడ చిన్న ప్రేయర్ ఉందండి, ప్రేయర్ చూసుకుని మధ్యాహ్నం లంచ్ చేసి వెనక్కి వచ్చేస్తాం. వెనక్కి వచ్చేస్తారు కదా, వండర్ఫుల్. కాబట్టి ఇప్పుడు నేను వెంటనే ఇమీడియట్ గా పడుకుపోతాను. వెంటనే పడుకోండి, అయిపోయింది ఇక, ఎలాగో 10:30 అయిపోతుంది కదా. అయిపోయింది, వీళ్ళకి హోంవర్క్ ఇచ్చాను, రేపటికి రెడీ అవ్వాలి. ఆనంద్ గారు అందరు మొత్తం, సౌమ్య, కవిత, అమృత, రేచల్ గారు అందరూ, ఎవరెవరైతే స్పందన, ఆనంద్ గారు వసంతమ్మ గారు నోట్స్ కరెక్ట్ గా రాసుకున్నారా? నోట్స్ కరెక్ట్ గా రాసుకోకపోతే రాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫ్రేజ్లు అన్నీ రేపు కూడా ఇదే కవిత నేర్పుతా, ఇది రావాలి అందరికి. కరెక్ట్ నోట్స్ వచ్చిందంటే ఇంకా స్వరాలన్నీ బాగా ఇదిగా ఉంటాయి. ఓకే, అయితే ప్రార్థన చేయిస్తారా? రేపు ఎవరు మిస్ అవ్వకండి, రేపు నా ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. ఎవరికి ఇష్టం లేదు అంటే మా ఇంట్లో ఆఖరిగా అమృత ఒకసారి ట్రై చేస్తాను అండి. అమృత పాడు ఒకసారి చూద్దాం, ఒకసారి త్వరగా పాడు. సగరి గమ పమ గమ రి స పాడు. సగరి మగ పమ గమ రి స మోస్ ఏం రాసుకున్నావు అక్కడ? సగరి గమ పమ అలా రాసుకో. సగరి మగ సగరి మగ పమ మగ పమ గమ రి స అదే కదా, సగరి మగ పమ గమ రి స పాడి సారి. సగరి మగ ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స సా సరి గ మ ప మ గ ప మ గ రి స ని సా. వండర్ఫుల్ క్లాప్స్ క్లాప్స్ కొన్ ఎక్సలెంట్. అంతే, మరి జాగ్రత్తగా మళ్ళీ పాడ, రేపు అందరూ ట్రై చేయండి. అమ్మా సైజమ్మ గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థన నా ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. అమ్మా మైక్ ఆన్ చేయండి అమ్మా. ఓకే సారీ, మరొకసారి మళ్ళీ మైక్ ఆన్ చేయండి అమ్మా. ఓ ఎస్ చేయండి అమ్మా. స్తోత్రం స్తోత్రం నాయన, మహాపరిషత్తుడ, మహాగరుడ,
సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతుడైన రాజా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయనా, బిడ్డలందరూ కూడా ప్రభువా నా తండ్రి ఎంతో ఆసక్తితో నా తండ్రి నీ పాదాలు చెంత చేరు ప్రభువా. సంగీతం ప్రాక్టీస్ చేస్తుండగా మీరు తోడుగా ఉండండి, సహాయం దయచండి, అందరి గాత్రాలని ముట్టండి ప్రభువా. నేర్పిస్తున్నాను ఆయన మాస్టర్ గారికి కూడా మీరు మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచండి, ఓర్పుని, సహనం దయచేసినందుకు నీకు వందనాలు. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా. వాళ్ళు చేస్తున్న ఈ పరిచర్యను ఇంకా ప్రభువా నైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇలాగే అలాగే ప్రభువా నా తండ్రి నైనా పాస్టర్ గారి నైనా రేపు ప్రయాణమైన అయినా ఊరి బయలుదేర్చుండగా నా తండ్రి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. నాయన రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచండి. వెళ్ళి వచ్చి పర్యంత వరకు మీరు తోడుగా ఉండండి అయ్యా. రేపటి దినంలో ప్రభా మేమందరం కూడి మళ్ళీ జూమ్ మీటింగ్ లో కలుసుకొని ప్రభా నా తండ్రి అయ్యా నాయన నీ సాక్షి మేము పంచుకోగలడానికి సహాయం దయచేయమని ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా నా తండ్రి నాయన అయ్యా నీ పాదాల చెంత మరొకసారి వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరికి ఆయుష్ని ఆరోగ్యాలు దయచేయమని ఈ కొద్ది మన నీ పాసనిధి చేసుకోమని ఏసై పిన్నాం బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మన అందరికి, మన కుటుంబాలకు, మరి ప్రత్యేకంగా మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయను గాక. బాగుంది, వెల్ క్లాస్ అందరు రండి రేపు. ఓకే, ఆశీర్వాదం గారు, ఆనంద్ గారు, సత్కుంట రావు గారు, శైలజమ్మ గారు ఉన్న వచ్చి కూర్చోండి అలాగా సరదాగా. పాల్ గారు, వసంతమ్మ గారు, రైట్, గుడ్ నైట్, టేక్ కేర్ బాయ్, ఆశీర్వాదం గారు, రైట్ బాయ్.